మేము ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ ప్రాసెస్ పై అనుమానాలు వ్యక్తపరుస్తూ వచ్చాం. 6 సెప్టెంబర్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు దురదృష్టవశాత్తు ఎలక్షన్ కమిషన్ కూడా కేసీఆర్తో కుమ్మక్కై తెలంగాణల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు మిగిలిపోయే విధంగా ఎన్నికల మొత్తం వివరాశ నిర్వహించిన విషయం మనం చేస్తున్నాం. There are many suspicions in the whole election process conducted by Election Commission. 6 సెప్టెంబర్ న అప్పటికే మొదలైన ఓటర్స్ లిస్ట్ రివిజన్ షెడ్యూల్ ని ఎవరు ఊహించిన విధంగా ఇక్కడున్న ఎలక్షన్ కమిషన్, ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్స్ లిస్ట్ రివిజన్ ని కుదింపు చేసి ఎన్నికల ఓటర్ లిస్ట్ కూడా సరిగ్గా చేయకుండా మళ్ళా నిన్న మొన్న ఇక్కడున్న సిఓ గారు దానికి క్షమాపణ చెప్పి అవును వాస్తవం ఓటర్ లిస్ట్ సరిగ్గా లేదని ఒప్పుకోవడం జరిగింది. ఎలక్షన్ షెడ్యూల్ విషయంలో కూడా కేసీఆర్ ప్రకటించిన షెడ్యూల్ కి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆయన ఎవరు ప్రకటించడానికి దిస్ ఇస్ ప్రిపాస్ట్రస్ అనే పదం వాడి ఆ తర్వాత ఈయన చెప్పిన షెడ్యూల్ కి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ అనుమానాలకి పరాకాష్ఠ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పూర్తిగా ట్యాంపరింగ్ మ్యానిపులేట్ అయ్యాయని చెప్పి తెలంగాణ ప్రజల్లో ఈ అనుమానం శాశ్వతంగా మిగిలిపోతుంది. మేము ఈరోజు లిఖిత పూర్వకంగా ఇక్కడ రజత్ కుమార్ గారికి, ఢిల్లీలో ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి లిఖిత పూర్వకంగా పంపించాము. ఈ అనుమానాలు కొంతమేరకు నివృత్తి కావడానికి వివిపిఏటి పేపర్ ట్రయల్స్ అవి 100కి 100% అన్ని కాన్స్టిట్యూన్సీస్ లో లెక్కింపు చేయమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. మీ ద్వారా మేము తెలంగాణ సమాజం దృష్టికి తీసుకుపోతుంది ఏంటంటే ప్రతి ఓటరు తాను బటన్ నొక్కినప్పుడు మెషిన్లో ఏం రికార్డ్ అవుతుందో మాకు తెలియదు, ఆ పేపర్ మీద ముద్రించేది మాత్రం చూస్తాం. ఆ పేపర్ మీద ముద్రించింది ఇప్పుడు మీరు లెక్కింపు చేయమంటే ఎందుకు ఎలక్షన్ కమిషన్ దానికి రెసిస్ట్ చేస్తుందో మరి వాళ్ళు సరిగ్గా సమాధానం కూడా చెప్పడం లేదు. మరోసారి మేము మీడియా ద్వారా కూడా ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం. వివిపిఏటి పేపర్ ట్రయల్స్ ని 100కి 100% మీరు లెక్కింపు చేయండి. అనేక బూత్లలో మేము ప్రత్యక్షంగా చూసింది ఓటర్ల సరళి, అక్కడ పడే ఓట్లు ఒక తీరుగా ఉన్నాయి. ఈవీ మిషన్స్ ఓపెన్ చేసి కౌంటింగ్ చేస్తే ఆ లెక్కింపు పూర్తిగా వేరే తిరిగి వస్తుంది. మీకు ఒక ఉదాహరణ ఇస్తా ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తున్నది. మా ప్రాథమిక డిమాండ్ ముందు చెప్తా, మాకు మొత్తం తెలంగాణ సమాజానికి, తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద అనుమానం ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కి అనుసంధానమైన పేపర్ ట్రయల్స్ లెక్క చేయడానికి రిజల్ట్ ఒక 4-5 గంటలు లేట్ చేసి ప్రతి ఒక్క పేపర్ ట్రయల్ లెక్కింపు చేయడానికి ఎందుకు చేయడం లేదు? ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర సరైన సమాధానం కూడా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి టి నిరంజన్ గారు, గూడు నాయనరెడ్డి గారు రజత్ కుమార్ గారికి పర్సనల్గా లెటర్ ఇచ్చారు. ఒక నేషనల్ పార్టీగా ఢిల్లీగా
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా పంపించినాం, మరి దానికి ఎందుకు స్పందించడం లేదు అర్థం కావడం లేదు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఉదాహరణ ఇస్తా, ధర్మపురిలో లక్ష్మణ్ కుమార్ క్యాండిడేటు 440 ఓట్లతో ఓడిపోయిందని చెప్పి ప్రకటించారు. మీరే ఆలోచన చేయండి, 200,000 ఓట్లో 440 ఓట్లతో ఓడిపోతే మీరు ఇక్కడ పేపర్ ట్రైల్స్ మీరు లెక్కించండి అంటే లెక్కించడం లేదు. అదే మిషన్స్ మీద లెక్కింపు చేసి ఇది రీకౌంటింగ్ అయిపోయిందని చెప్పి డిక్లేర్ చేసేస్తున్నారు. మిషన్స్ మీద అనుమానం ఉండే మేము పేపర్ ట్రైల్స్ లెక్క చేయమంటున్నాము. పేపర్ ట్రైల్స్ లెక్క చేయకుంటే మరి ఈరోజు తెలంగాణలో ఇది డెమోక్రసీకి బ్లాక్ డేగా నిలిచిపోతుందని చెప్పి మేము మనం చేస్తున్నాం. కేసీఆర్తో కలిసి ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని చెప్పి అనాల్సి వస్తుంది. ధర్మపురి అనే కాన్స్టిట్యున్సీలో జగిత్యాల కొత్త జగిత్యాల జిల్లాలో 440 ఓట్లతో ఓడిపోయినంటే క్యాండిడేట్ లక్ష్మణ్ కుమారు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇది ఇది మీ మిషన్స్ మీద అనుమానం ఉంది, మార్జిన్ చాలా తక్కువ ఉంది అని చెప్పినా మళ్ళా మిషన్స్ మీద లెక్కింపు చేసి డిక్లేర్ చేశారు. మేము సుమారు పోటీ చేసిన అభ్యర్థులతో నా అనుభవంతో కూడా చెప్తున్నాను, ఎక్కడో ఏదో జరిగింది, జరుగుతుంది. ఈవీఎం మిషన్స్ ఆ బూత్లో పడ్డ ఓట్లకి ఈవీఎం మిషన్ నుంచి వస్తున్న లెక్కకి ఏమాత్రం కనీసం ఒక సంబంధం లేకుండా పోయింది. మళ్ళోసారి మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం, మొత్తం పీఏటీ ట్రైల్స్ లెక్క చేయాలి. లెక్క చేయకుంటే తెలంగాణ ప్రజల్లో ఈ అనుమానాలు ఇంకా బలంగా ఎప్పటికీ శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతాయి, ఈ తెలంగాణ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోతుందని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు మేము వాళ్ళని అడిగితే ఏమంటారంటే ఈ రూల్ గురించి కూడా, ఈ విచిత్రమైన రూల్ గురించి మీకు చెప్తున్నా, మేము కాన్స్టిట్యున్సీకి ఒక్క ఈవీఎం మిషన్ చెక్ చేస్తాము, అయితే గద్వాల్లో డీకే అన్న గారు సరే అట్లా చేస్తే మేము చూపెడతాము ఏ బూత్ లో ఏ ఈవీఎం మిషన్ అంటే మిషన్కి పేపర్ ట్రైల్స్కి చెక్ చేస్తాము, మేము చెప్తాము ఏదో మీరు చెక్ చేయండి అంటే అట్లా కాదు, మేమనుకుని ఒకటే చెక్ చేస్తామంటారు. వాడు కాన్స్టిట్యున్సీకి ఒక్క మిషన్ చెక్ చేస్తారట, ఆ మిషన్ కూడా ఇది మిషన్కి పేపర్ ట్రైల్స్కి లెక్క సరిగ్గా ఉందా లేదా అని, అది కూడా ఏ మిషన్ అనేది మేమే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు మేమేమంటారు అంటే మీరు ఇది వాస్తవంగా ఈ కేసు సుప్రీంకోర్టు కూడా పెండింగ్ ఉంది, ఈ 100% వీవీపీఏటీ ట్రయల్స్ చెక్ చేయాలని. బట్ ఇప్పుడు మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఇంత అనుమానాలు మేము వ్యక్తపరుస్తున్నప్పుడు వీవీపీ ట్రయల్స్ లెక్క చేయడానికి ఎవరికి అబ్జెక్షను?